హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ అండ్ యమ్మీ రెసిపీ ఏంటి అంటే చిలకడ దుంపతో చేసిన కీర్ రెసిపీ అండి. ఈరోజు నేను మన శ్రీలతాస్ కిచెన్లో చిలకడ దుంప, మనం కందగడ్డ అంటాం కదా, స్వీట్ పొటాటోని ఇంకా రవ్వని యూజ్ చేసుకొని నేను ఇలాగ కీర్ ప్రిపేర్ చేశాను. ఇది మనకి శివరాత్రి టైంలో తీసుకోవచ్చు, ఇంకా మన నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. మనకి ఈరోజు శివరాత్రి కదా, శివరాత్రి సమయంలో మనం ఇలా కీర్ని చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. ఉపవాసంలో ఉన్న వాళ్ళు కూడా దీన్ని చక్కగా తినేసేయచ్చు. చాలా హెల్దీ రెసిపీ, చాలా మనకి బలాన్ని కూడా ఇస్తుంది. చిలకడ దుంపతో చేసాం కాబట్టి చలవ కూడా మనకి. ఈ విధంగా మనం చిలకడ దుంప రవ్వతో ఇలా సేమ్యాగా పాయసంలాగా కూడా కీర్లాగా చేసుకొని ఇచ్చామంటే పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇది చాలా హెల్దీ అండ్ యమ్మీ రెసిపీని ఈరోజు మనం శ్రీలతాస్ కిచెన్లో ప్రిపేర్ చేసుకున్నాము. ఈ హెల్దీ యమ్మీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసామనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. చూడ్డానికి ముందుగా మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్స్ని కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. వీడియో చివరిలో నేను మంచి టిప్ని కూడా మీకు అందిస్తానండి. ఓకే, వీడియో చూసేద్దామండి. ఈరోజు మనం చిలకడ దుంప ఇంకా గోధుమ రవ్వతో కలిసి ఎలా స్వీట్ చేసుకోవాలో చూసుకోబోతున్నాం కదా. అది కీర్ కానీ పాయసం కానీ, దానికోసం ఇలా నేను చిన్నవి మూడు చిలకడ దుంపలు తీసుకొని ఇలా పైన పీల్ తీసుకోవాలి. దీన్ని బాయిల్ చేసుకోవద్దు, బాయిల్ చేసుకోకుండా పీల్ తీసి పెట్టుకోవాలి. అలాగే గోధుమ రవ్వ మనం ప్రసాదం కోసం వాడుకుంటాం కదా, పెద్ద తొట్టు గోధుమ రవ్వను కూడా తీసుకోవాలి. అది ఒక హాఫ్ కప్ వరకు తీసుకోండి. ఇప్పుడు రెండింటితో మనం శివరాత్రి కోసం ప్రసాదంగా వాడుకోవచ్చు, లేదా మనం ఇంట్లో చేసుకొని కూడా తినడానికి ఎంతో చక్కగా మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఇది బాయిల్ చేసుకోకుండా మనం వాడుతున్నాం కదా, దీన్ని తురుముకోవాలి. తురుముకోవడం కోసం ఏం చేయాలి మీరంటే, ఇలా పెద్దగా ఉంటుంది కదా మనకి, ఈ పెద్దగా ఉన్న దాంతో మనం తురుముకోవాలి. ఏం తురిమేటప్పుడు పెద్దగా ఉన్న హోల్స్ని యూజ్ చేసుకొని తురుముకుంటే మనం ఫ్రై చేసినప్పుడు కూడా చక్కగా మనకు కనిపిస్తుంది. అలా కాకుండా మీరు చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నా పర్వాలేదు. నేను ఇప్పుడు దీన్ని తురుముకుంటాను. తురుముకొని మనం ప్రాసెస్కి వెళ్దాం. ఇలా ఇప్పుడు మనం ఒకటి తురుముకుందాము. ఒకటి ఇలా పెద్దగా ఉన్న హోల్స్ని యూజ్ చేసుకుంటూ ఇలా తురుముకోండి చక్కగా. ఇది తురుముకున్నామంటే ఇది మనకు పెద్దగా వస్తాయి కాబట్టి, అప్పుడు బాయిల్ చేసినప్పుడు మనం ఫ్రై చేస్తాం కదా, ఇవి ఫ్రై చేసినప్పుడు మనకి చక్కగా కనిపిస్తాయి. అది చిన్నగా తురుముకున్నామనుకోండి అవి మనకి చక్కగా కనిపించవు. అందుకని నేను మొత్తం దీన్ని ఇలాగే తురుముకుంటున్నాను. చూడండి, ఇలా మనకి ఇలా తురుముకోవాలి మొత్తం దీన్ని. ఇప్పుడు చిలకడ దుంపను ఇలా తురుముకున్నాం కదా, ఇప్పుడు దీంతో మనం కీర్ని ప్రిపేర్ చేసుకుందాము. కీర్ ప్రిపరేషన్కి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోండి. ఆ కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఇలా నెయ్యిని వేసుకోండి. చక్కగా నెయ్యిని వేసుకున్నాక ఇవి మెల్ట్ అవ్వగానే దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. మనం ఇక్కడ బాదాము ఇంకా కాజును ఇలా చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కీర్లోకి ఇలా అయితేనే బాగుంటాయి. ఇలా కట్ చేసుకున్న వాటిని ముందుగా దీంట్లో వేసుకుందాం మనము. కొన్ని వేసుకోండి, పైన వేసుకోవడానికి కొన్ని మిగిలించుకొని ఉంచుకుందాము. కొన్నింటిని మాత్రమే నేను వేసుకున్నాను. ఇలా కొద్దిగా నెయ్యిలో మనం రోస్ట్ చేసామంటే మనకి చక్కగా ఉంటుంది. అందుకనేసి ఇలా కొన్ని వేస్తున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి మనకి చక్కగా వేగుతూ ఉంటాయి కదా. ఇలా వేగుతున్నప్పుడు మనం ఇందాక గోధుమ రవ్వను కూడా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, గోధుమ రవ్వని ఈ కీర్లో వేసారంటే మనకి చక్కగా టేస్ట్ ఉంటుంది. దట్టు చక్కగా హెల్త్కి కూడా చాలా మంచిది. సో మనము ఇవి మనకు కొద్దిగా వేగాని గోధుమ రవ్వను కూడా దీంట్లో వేసి వేయించుకుందాము. చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లోనే మనం తీసుకున్నటువంటి ఒక హాఫ్ కప్ వరకు గోధుమ రవ్వను తీసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసుకుందాము. ఎప్పుడైనా మనకి శివరాత్రి రోజు ప్రసాదంగా మనం ఏమీ తినకూడదు కదా, అలాంటప్పుడు ఇలా కొద్దిగా గోధుమ రవ్వతో చిలకడ దుంపతో కలిపి స్వీట్ చేసుకుంటే దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. మనం కూడా ఉపవాస దీక్ష రోజు దీన్ని కూడా మనం తినేసేయచ్చు. చాలా హెల్దీగా ఉంటుంది, చాలా చలువ కూడా మనకి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వని కూడా మనం చక్కగా కొద్దిసేపు వేయించుకుందాము, ఒక 1 మినిట్ పాటు. చూడండి, గోధుమ రవ్వ కూడా మనకి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోనే మనం తురిమి పెట్టేసుకున్నాము కదా చిలకడ దుంప, ఆ తురుముని దీంట్లో వేద్దాము. ఇలా ఈ తురుముని దీంట్లో వేసేసి దీన్ని కూడా చక్కగా వేయించుకోండి. దీన్ని కూడా మనము చక్కగా మనకి డ్రై అయ్యేటట్టుగా వేయించుకోవాలి. వెంటనే మనము
దీన్ని స్టవ్కి పెట్టుకోవద్దు. చిలగడ దుంప మొత్తం డ్రై అవ్వాలి. ఇది మనం ఫ్రై అయినాక గట్టిగా అయిపోతుంది. ఆ టైం వరకు దీన్ని వేయించుకుంటూ ఉండాలి. ఇలా చూడండి, చిలగడ దుంప మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అవ్వగానే కొంచెం గట్టి పడుతుంది కదా, ఇలా మనకు గట్టి పడగానే మనం దీంట్లో మిల్క్ యాడ్ చేసుకోవాలి. మనకి మిల్క్ దీనికి ఖీర్ కొంచెం ఎక్కువగానే పడతాయి. మీరు ఒక హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ తీసుకోండి, దాంట్లో కొంచెం తగ్గించి వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనం మిల్క్ని యాడ్ చేసేసుకుందాము. దీంట్లో కొద్దిగా ఇలా మిల్క్ని యాడ్ చేయండి. ఖీర్ అంటే మనకి మిల్క్ ఎక్కువగా పడతాయి కదా, ఆల్మోస్ట్ నాకు హాఫ్ లీటర్కి ఒక కప్పు తక్కువ మిల్క్ వస్తాయి. ఇంకా ఈ మిల్క్లో ఇది మొత్తం మనకి బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేటప్పుడు మీరు వదిలేయొద్దు, దీన్ని చక్కగా కలుపుతూ ఉండాలి. మనకి బాయిల్ అవుతున్న టైంలో బాయిల్ అవుతుంది కదా అని మనం దీన్ని వదిలేయకుండా ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకు కొద్దిగా ఉడికినట్టు అవుతుంది ఈ మనకి మిల్క్లోనే, అప్పుడు మనము దీంట్లో స్వీట్నెస్కి యాడ్ చేసుకుందాము. చూడండి, చక్కగా మనకి బాయిల్ అవుతుంది కదా. ఈ బాయిల్ అవుతున్న టైంలోనే దీంట్లో కొద్దిగా ఒక పించ్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే షుగర్ అండి, మీరు బెల్లం కావాలనుకున్న వాళ్ళు బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 6 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేస్తాను. మీకు ఇంకెక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు, నాకు ఇది సరిపోతుంది. ఇప్పుడు దీని అంతా ఒకసారి ఇలా మిక్స్ చేద్దాము. ఇలా మిక్స్ అయిన తర్వాత షుగర్ కూడా మనకి మెల్ట్ అయిపోతుంది. ఖీర్ అనేది చాలా చక్కగా లుక్ కనిపిస్తుంది. చూడండి మనకి ఎంత చక్కగా లుక్ అనేది ఉందో. ఇప్పుడు ఫైనల్గా మనం దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ కస్టర్డ్ పౌడర్ని కొంచెం మిల్క్లో వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. అలా మిక్స్ చేసుకొని పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని దీంట్లో వేసుకొని మనము మిక్స్ చేయాలి. అప్పుడు చక్కటి లుక్ వస్తుంది, మనకి ఫ్లేవర్ కూడా చక్కగా ఉంటుంది. ఖీర్ కూడా పిల్లలు కూడా తింటూ ఉంటారు, మనకి ఇంకా కావాలి అనేసి అడుగుతూ ఉంటారు. మనకి ఇప్పుడు మనం షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది కదా, ఇలా కస్టర్డ్ పౌడర్ని 2-3 టేబుల్ స్పూన్ తీసుకొని మిల్క్లో యాడ్ చేసుకొని దీంట్లో పెట్టాము. చూడండి, కస్టర్డ్ పౌడర్ వేయగానే కలర్ కూడా మనకి చక్కగా కలర్ వచ్చేస్తుంది, చూడడానికి కూడా టేస్టీగా ఉంటుంది, మనకి చాలా బాగుంటుంది కస్టర్డ్ పౌడర్ వేసాము కదా. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసాక మనం మొత్తం ఫ్లేమ్ని దించేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకండి. ఇంకా మన ఖీర్ అనేది రెడీ అయిపోయింది. చక్కగా సింపుల్గా ఈజీగా డ్రై ఫ్రూట్స్ ఇంకా మన చిలకడ దుంప మన రవ్వతో చక్కగా రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం దీంట్లో కొంచెము డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే మనకి సరిపోతుంది. మనం ఇలా రెడీ అయిన ఈ ఖీర్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇంకా చూడండి, ఈరోజు మన చిలకడ కిచెన్లో మన యొక్క చిలగడ దుంప ఖీర్ అనేది రెడీ అయిపోయింది. యమ్మీగా టేస్టీగా ఎంతో చక్కగా మనకి హెల్దీగా మనకి ఖీర్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, ఇది మనకి పెద్ద సమయం పట్టదు. దట్టు మనం అన్ని హెల్దీ రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటాము, దట్టు ఇది చాలా మనకి హెల్దీ కూడా. ఖీర్ అంటే మనకు కొంచెం మిల్క్ ఎక్కువగా ఉండాలి, సో మిల్క్ని యాడ్ చేసుకున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా పైన మనం డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం దాంట్లో వేసుకున్నాం కాబట్టి పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసేసుకోండి, సరిపోతుంది. చూడండి, మన శ్రీలతాస్ కిచెన్లో మనం ప్రిపేర్ చేసుకున్న చిలగడ దుంప ఖీర్ రెసిపీ. మనకి ఇది నైవేద్యానికి చాలా బాగుంటుంది. శివరాత్రి టైంలో ఉపవాసం ఉంటాం కదా, ఆ టైంలో కూడా మనం ప్రసాదంగా చేసుకొని తినేసేయచ్చు. మనకి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. చిలగడ దుంప బాయిల్ చేసి కాకుండా ఇలా చేసి ఇచ్చిన పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు మన రెసిపీ చూసారు కదా, చిలగడ దుంపతో చేసినటువంటి ఖీర్ రెసిపీ అండి. ఇంకా మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. ఈరోజు మన టిప్లోకి వెళ్ళిపోదాము. మనం మామూలుగా జర్నీస్ చేసి వస్తూ ఉంటాం కదా, టైర్డ్గా ఉంటాము, ఒక్కొక్కసారి హెడేక్ కూడా వస్తూ ఉంటుంది. అలా టైర్డ్గా హెడేక్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, మనము బాత్ టబ్ ఉంటుంది కదా, ఏదైనా ఒక టబ్లో మనం హాట్ వాటర్ వేసుకోవాలి. బకెట్లో కానీ టబ్లో కానీ హాట్ వాటర్ వేసుకొని ఆ హాట్ వాటర్లో కొద్దిగా మనం ఒక 2-3 చుక్కల ఆయిల్ని వేసుకున్నామంటే ఆయిల్ హాట్ వాటర్ వేసుకొని అందులో మన యొక్క కాళ్ళని ఒక 10-15 నిమిషాల వరకు అలాగే ఉంచాలి.
ఒక టబ్లో హాట్ వాటర్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ టబ్లో మనము కాళ్ళని పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉంచామంటే మనకు హెడేక్ తగ్గుతుంది, రిలాక్సేషన్ కూడా వస్తుందండి. చాలా చిన్నగా సింపుల్ టిప్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.